ఇంతలో సుప్రబుద్ధుని కుమార్తె యశోధర చివరిగా వచ్చి చేతులు చాచి చిరునవ్వుతో నిలిచింది. అచ్చటనున్న పల్లెరములందు విలందికి పారితోషికమిచ్చుటకేమిలేని క్షణమిట్టటు కంగుని రాజనందనుండు అచ్చవుగూర్మి పేర్మిను పహారమిడెన్ మెడలోని జాలువా పచ్చలహారమున్ చెలికి అపార కృపారస పారవస్యుడే. సుప్రబుద్ధుడు యశోధర సిద్ధార్థుల కళ్యాణం కమనీయంగా జరిపించారు.
కలువ కంటి జీవితములోంటి ఆ ప్రణయ దంపతుల వలపుల పంట రాహులు కాలం కదులుతున్నది. ఒకరోజు తన సారథి చెన్నుడితో కలిసి రథారూఢుడై నగర సందర్శనం కావించాడు గౌతముడు. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారనుకుంటున్న రాకుమారుణ్ణి ఒక వృద్ధుడు, ఒక కుష్ఠరోగి, ఒక శవం విచలితుణ్ణి చేశాయి. ఆ రాత్రి అతడికి అంతర్వాణి ప్రబోధం వినపడింది. మంగళ తోరణములన్
కందమునరింపుము ఘోర హలాహలము దివ్యామృతమాచరింపుము జయోస్తు కుమార శిరస్సుపై అహింసా మకుటద్యుత దశ దిశల్ వెలిగింప ప్రపంచమెల్ల నీ ప్రేమ రసైక వృష్టి కురిపింపుమురా కరుణా కళాధరా కరుణా కళాధరా కరుణా కళాధరా సిద్ధార్థుడు జీవాలున లేచాడు. లోకోద్ధరణ కోసం సిరిని, శ్రీమతిని, చిరంజీవిని, సింహాసనాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాడు. సారధీరము కంటకాశ్వమును వేగ సిద్ధమునరింపుము అని ఆజ్ఞ చేసే స్వామి చిత్తమని చెన్నుడ స్వమ్ము సిద్ధపరుప రయమున హయము నెక్కెను రాజసుతుడు సాగిన కల్గు విశ్వ సంక్షేమటంసు వేల్పుల రచేతులు గుర్రము కాళ్ళ క్రింద కృందామర పోలుగా పరచినారటే స్వామి మహాభినిష్క్రమణ చక్కగా సాగిన కల్గు విశ్వ సంక్షేమటంసు వేల్పుల రచేతులు గుర్రము కాళ్ళ క్రింద కృందామర పోలుగా పరచినారకే పర్విడువాది పాదములు భూమికి తాకి శబ్దములు పుట్టి జనములు లేవకుండగన్ ఆరు సంవత్సరాలు సత్యాన్వేషణలో అనేక కష్టాలకు వచ్చి నైరంజనా నదీ తటాన రావి చెట్టు క్రింద ధ్యాన నిమగ్నుడైనాడు గౌతముడు. ఆయనను వనదేవతగా భావించిన కాపుకాంత సుజాత తీయని పాయసం వండించింది. మారుడు పరివారంతో వచ్చి ఆయన తపస్సును భగ్నం చేయటానికి శతధా ప్రయత్నించాడు. శుద్ధోదనుడు వచ్చి సిద్ధార్థ ఇది ఏమి లెమ్మురమ్మని మందలించినట్లు రాణి యశోధర ప్రాణేశ్వర నన్ను మన్నింపుమని వేడుకొన్నయట్లు అమ్మ ప్రజాపతి అరుదెంచి తపమేల చాలింపుమని బ్రతిమాలినట్లు నన్నెత్తుకోమని చిన్ని రాహులుడు కన్నీళ్లతో మును ముందు
నిలిచినట్లు మారు వేషాలు వేయించి మారుడాడు వికట నాటకములు నిరర్ధకములయ్యే శుద్ధ విజ్ఞాన నియమ సంబద్ధ సుప్రబుద్ధమతి అయిన సర్వార్థ సిద్ధునెదుట సుప్రబుద్ధమతి అయిన సర్వార్థ సిద్ధునెదుట విఫల ప్రయత్నుడైన మారుడు మాయమైనాడు. అంతట ధ్యానమగ్నుడగు అమ్ముని చంద్రుని నెమ్మగమ్మునన్ శాంతి తరంగముల్ కదల సాగెను. అంతట ధ్యానమగ్నుడగు అమ్ముని చంద్రుని నెమ్మగమ్మునన్ శాంతి తరంగముల్ కదల సాగెను. పున్నమ పండు వెన్నెలల్ స్వాంతము నిండే భావనలు పాల సముద్రము భంగి పొంగి ఆశాంతములంటే సమ్మిళితమై ఒకటయ్యను నింగియున్ నేలయున్ ప్రశాంత సమయాన నిమీళిత నేత్రుడైన ఆ తాపసరాజశేఖరు హృదంతరమందు సహస్ర సూర్య సందీపితమయ్యే జ్ఞానమయ తేజము శాక్యమునీంద్రచంద్రుడాదీపపు వెల్గులందు గురుతించెను సృష్టి రహస్యమంతయు ఉల్లమున కాంతి పుంజముల్ వెళ్ళి విరిసే సత్య సౌందర్య దీప్తి దర్శనము సంగే బుద్ధుడయ్యను సర్వార్థ సిద్ధుడపుడు బోధితరువయ్యే అశ్రద్ధ భూరుహంబు బుద్ధుడయ్యను సర్వార్థ సిద్ధుడపుడు బోధితరువయ్యే అశ్రద్ధ భూరుహంబు బుద్ధుడయ్యను సర్వార్థ సిద్ధుడపుడు బోధితరువయ్యే అశ్రద్ధ భూరుహంబు